మన ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నాం అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, ఒకటి సైనికులు అయితే మరొకళ్ళు పోలీసులు. దేశం కోసం సైనికులు ఉన్నారు అండ్ రాష్ట్రాల కోసం పోలీసులు ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు శాంతి భద్రతలను వాళ్ళ భుజాలపైన మోస్తూ ఉంటారు, ఎక్కడ అల్లర్లు జరగకుండా చూస్తూ ఉంటారు. అయితే కొంతమంది పోలీసులు చేసిన కొన్ని పిచ్చి పనుల వల్ల డిపార్ట్మెంట్కు ఉన్న పరువే పోయింది. ఇప్పుడు ఈ వీడియోలో కొంతమంది పోలీసులు రెడ్ హ్యాండెడ్గా వీడియోలో దొరికిపోయిన క్లిప్స్ని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి అయితే కాదు, ఇలాంటి వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో ఉన్నారని చూపించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇక్కడ పోలీస్ జీప్లో ఉన్న ఈ పోలీసులు పట్ట పగలే తాగుతూ ఉన్నారు ఆన్ డ్యూటీలో ఉండి. అయితే అక్కడున్న కొంతమంది స్థానికులు ప్రశ్నించారు, మీరు డ్యూటీలో ఉండి ఎలా తాగుతారని. అప్పుడు ఈ పెద్ద మనిషి కింద దిగి ఫోన్ నొక్కుంటూ ఉన్నారు. అయితే వీళ్ళు ఎలా తాగుతున్నారో చూడండి, ఇలా బీర్రుల టిన్నులు అనేది టిన్నులు టిన్నులు తాగేస్తూ ఉన్నారు పోలీస్ జీప్లో. అక్కడ ఉన్న స్థానికుల్లో ఒకళ్ళు అక్కడ జరుగుతున్న సంఘటనని మొత్తాన్ని తన ఫోన్లో వీడియో తీస్తూ ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఆన్లో ఉన్నారు కదా, లోపల ఉన్న సాబ్ అయితే ఫుల్ ఆన్లో అయిపోయాడనమాట. తను తాగేసిన నషాలో ఏం మాట్లాడుతున్నాడంటే, నీకు దమ్మున్నది చేసుకో, కావాలంటే ఈ బండి యొక్క నెంబర్ను కూడా తీసుకో తీసుకో అని అంటున్నాడు. మీరే వినండి. ఇలానే డ్యూటీ చేస్తావా అని అక్కడున్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అతన్ని. ఈ సంఘటన పంజాబ్లో జరిగింది. పంజాబ్లో డ్యూటీ చేస్తున్న ఈ వ్యక్తి తాగిన మైకంలో ఒక చెడు పని చేద్దామని చూశాడు. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇతన్ని చెట్టుకు కట్టేసి కొట్టారు. అంతేకాకుండా గ్రామస్తులు మొత్తం వచ్చి, నువ్వు డిపార్ట్మెంట్లో ఉన్నావు, నువ్వు ఏంటి పనులు చేసేదని అడిగారు. అయితే ఈ సాబ్ అప్పటికి కళ్ళు తెరిచి, నేను చేసింది తప్పైపోయిందని వాళ్ళందరికీ దండం పెట్టాడు. రక్షణగా ఉండాల్సిన వాళ్ళే ఇలాంటి పనులు చేస్తే ఇంకేం చెప్తాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ కానిస్టేబుల్ ఫుల్గా తాగి ఆన్ అయిపోయాడు ఆన్ డ్యూటీలో ఉండి. ఇది మొత్తం తెలుసుకున్న ఆఫీసర్ ఏం చేస్తున్నాడంటే, అతనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడు చేయమని. డ్యూటీలో ఉన్నాడు కదా, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఖచ్చితంగా చేయాల్సిందే. అయితే తన సొంత కాలు మీద నుంచుంటమే కష్టంగా ఉంటే ఇన్స్ట్రక్షన్స్ ఏంటబ్బా అనుకుంటున్నాడు ఆ వ్యక్తి. అయితే ఎంతైనా డ్యూటీలో ఉన్నాడు కదా, ఆఫీసర్ చెప్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ చేయాల్సిందే. ఇలా ఇన్స్ట్రక్షన్స్ చేస్తూ చేస్తూ కింద పడిపోయాడు పాపం. డ్యూటీలో ఉండి కూడా ఈ వ్యక్తి తాగి ఇలాంటి పనులు చేస్తే ఇంకా ప్రజలకి రక్షణ ఏం కల్పిస్తాడు, అండ్ డ్యూటీ కూడా ఏం చేస్తాడులే. ఈ పోలీస్ పేరు రామ్ కిషోర్ సింగ్. ఈ సంఘటన కాన్పూర్లో జరిగింది. పోలీస్ చూసారా, ఓ రౌడీ అనుకున్నారా, ఇప్పుడు దాకా కాదండి పోలీసే. ఈ పోలీస్ చూసారా ఫుల్గా ఉన్న ఈ బజార్లో ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎదురొచ్చే వాళ్ళకి, వెనక నుంచి వచ్చే వాళ్ళకి ఫుల్గా ఇబ్బంది కలిగిస్తూ వెళ్తున్నారు. పక్కన వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా పక్క తీసుకెళ్ళి కూర్చోపెట్టుదామని చూశాడు. అయినా చూశారు కదా ఫుల్గా ఎక్కేసింది సార్కి, కింద పడిపోతూ ఉన్నాడు. సార్ ఫుల్గా ఉన్నాయి, కింద రోడ్డు మీద పడిపోయారు. పాపం స్థానికులు వచ్చి ఇతను లేపాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్న ఈ సార్ ఒక లెటర్ అనేది తన కానిస్టేబుల్కి ఇచ్చి ఫిలప్ చేయమన్నారు. అయితే ఈ కానిస్టేబుల్ ఇంకా ఆన్ అయ్యాడుగా పాపం, ఏమైంది కొంచెం నడుస్తా నడుస్తా తన క్యాప్ అయితే కింద పడిపోయింది. క్యాప్ని తీద్దామని వంగి తీశాడు, మళ్ళీ పడిపోయింది. ఈసారి ఎలా అయినా తీద్దామని చెప్పి, ఏం సార్ పడిపోయారు, క్యాప్ ఏకాలంటే మీరేం చేస్తున్నారు ముందు, ఓహో ఫుల్గా ఆన్ అయిపోయిందా. ఇలా ఫుల్గా తాగి కింద పడిపోయాడు మన కానిస్టేబుల్. ఈ కానిస్టేబుల్ తలపైన ఏదో దెబ్బ తగిలినట్టుంది, అరే రక్తం కూడా వస్తుంది, ఏం సార్ డ్యూటీలో మరి ఇలాంటి పనులు చేస్తే ఎలా. అక్కడున్న పోలీసులు అందరూ వచ్చి పాపం సార్ గారికి మర్యాదలు చేశారు. ఎవరికి భయపడని వాళ్ళైనా సరే పోలీసులకి భయపడి తీరాల్సిందే. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ పోలీస్ ఎక్కడ నిద్రపోతున్నాడో తెలుసా, మనం ఎక్కడికైతే సులబ్ కాంప్లెక్స్కి వెళ్తామో అక్కడ నిద్రపోతున్నాడు. ఎంత దజ్జాగా పోదిస్తున్నాడో చూడండి, అదేందో వాళ్ళ ఇంట్లో సోఫా మీద పనుకున్నట్టు. ఇలా డ్యూటీ చేస్తే పాపం ఉంటాడా, ఇతని ఉద్యోగం ఉంటుందా, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇతనికి ఇప్పుడు తెలియదులే, ఫుల్గా దిగిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఇతను ఎక్కడున్నాడో, ఇతని సిచ్యువేషన్ ఏమవుతుందో అని. బైక్ పై వెళ్తున్న ఈ వ్యక్తికి ఎదురు ఒక స్కూటీ కనిపించింది. ఆ స్కూటీ పైన ఇద్దరు లేడీ పోలీసులు ఉన్నారు. అయితే ఆ ఇద్దరు లేడీ పోలీసుల తల మీద ఒక హెల్మెట్ కూడా లేదు. ఈ బైక్ మీద ఉన్న ఈ వ్యక్తి వాళ్ళలో ఒకరిని అడుగుతూ ఉన్నారు,
మీరు పోలీసులై ఉండి ఒక హెల్మెట్ కూడా లేదు ఏంటి అని. అయితే మేము ఇక్కడ దాకే వెళ్తున్నాము అని చెప్పారు. ఇదే విషయం మనం చెప్తే మనకు ఫైన్ వేయకుండా ఊరుకుంటారా? సో ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.